నమ్మండి, దేవుని ప్రణాళిక నమ్మండి, దేవుని నమ్మండి. మన ఎడల మేలు చేటకు ఆనందించే దేవుడు. ఆయన మహిమ కోసము కొన్నిసార్లు మనల్ని పరీక్షలోనికి నడిపిస్తాడు. మీ చుట్టూన వారు మీ జీవితం చూసి ఆయన యందు విశ్వసించలాగా కొన్నిసార్లు మీకు పరీక్షల్ని అనుమతిస్తాడు. దాని నిమిత్తము మనం ఎప్పుడైతే ఆ పరీక్షల్లో గెలుస్తామో అప్పుడు నీ జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యాలను నీ చుట్టూన వారు చూసి దేవుని పైన విశ్వాసం పెట్టేలాగా, ఆయన గొప్పతనాన్ని తెలుసుకునేలాగా, ఆయన మహిమ నిమిత్తమై అదేవిధంగా మనకి మేలు చేయటం కోసం ఆయన మన నుండి కొన్ని రేపుతాడు, తీసివేస్తాడు. నొప్పి అనేది అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఎలాగ ఎదుర్కొంటాము అని మన పైన ఆధారపడి ఉంటుంది.